పోతే ఈ అధికార పార్టీకి సంబంధించి కనుక చూస్తే ఈసారి వాళ్ళు రకరకాలైనటువంటి లెక్కలు వేస్తూ ఉన్నారు, మేము ఈసారి 100కి తగ్గకుండా చేస్తాం, 70కి తగ్గకుండా చేస్తాం, అట్లా సార్ ప్రతిసారి వచ్చేటువంటి అంశమే అనుకోండి. ఈసారి ఖచ్చితంగా ఎన్నికల్లో, రాష్ట్ర ఎన్నికల్లో, రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో గెలుస్తాం, జాతీయ స్థాయిలో కూడా చాలా క్రియాశీలకంగా మారబోతున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఇటువంటి నేపథ్యంలో ఇంటర్నల్గా ఇట్స్ అఫ్కోర్స్ ఇట్స్ ఇంటర్నల్ పార్టీ ఇష్యూ అనుకోండి, కేటీఆర్ ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి అంటున్నారు. మీకేమన్నా అంటే మీకు అక్కడ అక్కడ జరిగేది ఏం జరుగుతుంది అనేది మీకు ఒక ఐ ఉంటుంది డెఫినెట్గా, మీకు మీకు చెప్పే వాళ్ళు చెప్పడం కానీ రకరకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. సో అట్లాంటిది ఏమన్నా ఉందా సార్ మీ అంట? ఇప్పుడు కేసీఆర్కు ఢిల్లీలో ఈయన అవసరం ఏర్పడితే, ఈయన ఒక క్యాబినెట్ మినిస్టర్ కాగలిగితే తప్ప ఇక్కడ కేటీ రామారావును ఆయన అవకాశం ఇవ్వడు. కాబట్టి మొట్టమొదటి ఆయన జాతీయ రాజకీయాల్లోకి పోవాలి, పోయి అక్కడ ఆయన ఒక బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రాష్ట్రంలో ఇంకొకరికి ఇస్తాడు, అట్లా సిద్దిపేట వదిలిపెట్టినట్టు. ఎందుకంటే అప్పటికి ఆయన ఎంపీగా ఉండి ఢిల్లీలో ఉండవలసి వచ్చింది, సిద్దిపేటను ఇంకొకరికి వదిలిపెట్టాడు. అట్లా తప్పగానే లేకపోతే ఆయన తన సీటును వదిలిపెట్టే ముచ్చటే లేదు. కనిపిస్తుందా కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఎదిగే అవకాశం? లాస్ట్ టైం 2019 లో కూడా అనుకున్నారు, అందుకోసమే క్యాబినెట్ను అంత తొందరగా ఎక్స్పాండ్ చేయలేదు. ఒక తను తను ప్లస్ ఒక మంత్రి తప్ప మిగతా వాళ్ళని ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోలేదని చెప్పి. సో అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఏమైనా కనపడుతుందా, అంత ఉండేటువంటి పరిస్థితి ఉందంట? ఇప్పటికైతే కొంచెం బీజేపీ 2019 ఉన్న బలం లేదు కాబట్టి కొంత అవకాశం వచ్చినా రావచ్చు. అటువంటి అవకాశం కలిగిన రోజు తప్పనిసరిగా మరి వీళ్ళకి ఏదన్నా చిన్న దొరికితే అప్పుడు ఇది వదిలిపెడతాడు, అప్పటిదాకా తాజ్మహల్ రెండు ఇక్కడ కూడా అంత బలంగా లేడు, కాన్ఫిడెంట్గా లేడు. ఆయన అంత తిరుగుతున్నాడంటేనే ఎక్కడో ఒక దగ్గర పరిస్థితి బాగాలేదనేది ఆయనకు అర్థమవుతుంది. సహజంగానే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఏంటంటే ముందు ఇక్కడ కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ కాపాడుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నంతకాలము ఇంకొక చోట ఆయన బలాన్ని పెంచుకోవటం సాధ్యం కాదు.